ఫ్రెండ్స్ మనకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదవడం నేర్పిస్తారే కానీ ఎలా చదవాలో ఎలా చదివితే బాగా గుర్తుంటావో, సో బేసిక్గా ఫాస్ట్గా ఎలా చదవాలి అనేది విషయాలు వాళ్ళు చెప్పారనమాట. సో అలా ఫాస్ట్గా ఎలా చదవాలి ఎలా చదివితే మనకు బాగా గుర్తుంటాయి అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎండ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే, సో శ్యాము చింటు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో చింటునేమో బేసిక్గా ఎక్కువ చదివాడు, ఎప్పుడో ఒకసారి చదువుతాడు, సో క్యాజువల్గా ఆడుకుంటూ అందరితో ఫ్రీగా హాయిగా ఉంటాడు. బట్ శ్యామునేమో ఎప్పుడు చూసినా బుక్స్ పట్టుకొని ఎప్పుడు చూసినా చదువుకుంటానే ఉంటాడు. బేసిక్గా చింటు శ్యాము ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళేటానికి చింటునేమో తెగ రాస్తుంటాడు, శ్యామునేమో ఎక్కువగా మొత్తంలో రాయట్లేదు. సో ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా శ్యామునేమో లాస్ట్ వచ్చేసాడు, చింటునేమో ఫస్ట్ వచ్చేసాడు. సో ఇక్కడ మీకు బేసిక్గా ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, అరే అలా ఇలా శ్యామునేమో ఎక్కువగా చదివాడు కాబట్టి శ్యామునే ఫస్ట్ రావాలని మీరు అనుకుంటారు, బట్ చింటూనే ఫస్ట్ వస్తాడు. సో ఇక్కడ మనం చింటులాగా ఎలా చదవాలి, శ్యాములాగా ఎలా చదవకూడదు అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం బేసిక్గా ఒక మనిషి అనేవాడు ఒక ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక మ్యాటర్ని కానీ ఎలా గుర్తించుకోడు అంటే బేసిక్గా టూ టైప్స్లా గుర్తించుకుంటాడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్బుల్ మెమరీ, సెకండ్ థింగ్ వచ్చేసి విజువల్ మెమరీ. సో వర్బుల్ మెమరీ అంటే మనం బేసిక్గా మనం కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ చేసే పని అనమాట. సో బట్టి పట్టడం, చదివిందే చదవడం, చదివిందే చదవడం, చదివి అలా గుర్తించుకోవడం. సో విజువల్ మెమరీ అంటే ఏంటిది? సో బేసిక్గా ఏదైనా ఒక విషయాన్ని చూడడం కానీ అది బొమ్మల రూపంలో ఐడెంటిఫై చేసుకొని ఒక ఇమాజినేషన్, ఒక స్టోరీ రూపంలో క్రియేట్ చేసుకోవడం, దట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే మనం అలా ఒక బొమ్మల రూపంలో ఒక ఇమాజినేషన్ చేసుకొని దాన్ని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసుకుంటే అది ఎప్పటికీ గుర్తుండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా నేను ఇప్పుడు ఒక కొన్ని డిస్ప్లే మీద కొన్ని వర్డ్స్ ఇస్తాను. సో అది ఎలా విజువల్ మెమరీకి ఎలా వర్బుల్ మెమరీ ఎలా అనేది మీరే ఐడెంటిఫై చేయండి. సో అప్పుడు మీకే రెండిట్లో ఏది బెస్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హోండా, మంకీ, ఫుట్బాల్, క్యాట్, డాగ్, నెపోలియన్, హెల్మెట్, పెన్, క్యాష్, ఫ్యాట్. సో ఇవన్నీ వర్డ్స్లో మనం బేసిక్గా మనం గుర్తుంటే ఎన్ని గుర్తుండొచ్చు? ఒక 5 to 6 వర్డ్స్ గుర్తుండొచ్చు. అది జిగ్జాక్ వేలో ప్రాపర్ లైన్ స్టేట్మెంట్ చేయమంటే మనం గుర్తుంచుకోలేం. సో అదే అనమాట వర్బుల్ మెమరీ అంటే. సో బేసిక్గా మనం దేనినైనా గుర్తించుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అలా కాకుండా అది దాన్ని ఒక స్టోరీ లాగా చేసుకొని విజువల్ మెమరీ లాగా చేసుకుంటే ఎలా గుర్తుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో హోండా కార్ రోడ్డు మీద వెళ్తుంటే మహేష్ అనే ఒక వ్యక్తిని గుద్దుతుంది. అతనికి, మహేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ కావడం వల్ల ఆయన తీసుకెళ్లి హైదరాబాద్లోని మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల సో ఆయనకు బిల్ వచ్చేసి 1 lakh అవుతుంది. సో అయితే ఆ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆయనను కన్సల్ట్, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను చూసి చాలా బాధపడతారు. సో ఇది బేసిక్గా స్టోరీ. సో మీకు ఈ స్టోరీలో మెయిన్గా గుర్తున్న ఏముంటాయి? హోండా కారు వచ్చిందని, మహేష్ అని, సో మహాత్మా గాంధీ హాస్పిటల్ అని, సో 1 lakh బిల్ అయిందని. సో మీకు బేసిక్గా ఇలా కొన్ని డీటెయిల్స్ మీకు గుర్తుంటాయి. సో అది ఒక ప్రాపర్ వేలో కూడా మీరు క్రియేట్ చేసి రాయమన్నా రాస్తారు. సో ఎక్కువ టైం పట్టదు అనమాట వీటిని గుర్తించుకోవడానికి ఇలా స్టోరీ రూపంలో. సో బేసిక్గా దేనైనా చదవాలన్నప్పుడు స్టోరీ రూపంలో క్రియేట్ చేసుకొని చదవండి. సో ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోదు మన బ్రెయిన్. సో ఈజీగా ప్రాపర్ వేలో గుర్తుంటుంది అన్నమాట. సో దట్స్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి 20 minutes చదవడం, 5 minutes రెస్ట్ తీసుకోవడం. సో బేసిక్గా మన బ్రెయిన్ దేన్నైనా కంటిన్యూస్గా చదవడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ఎప్పుడే కానీ కంటిన్యూస్గా చదవకుండా 20 minutes చదివి ఒక 5 minutes రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి కొంచెం ఫ్రీ అయ్యి మళ్ళీ ఒక 20 minutes చదివి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 20 minutes చదివి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని ఇలా కంటిన్యూస్గా 3 times చేసిన తర్వాత ఒక 15 minutes రెస్ట్ తీసుకొని 1 hourలో మనం చదివింది మొత్తం, ఇంతకుముందు 20 minutes 1 hourలో చదివింది మొత్తం రివైండ్ చేసుకోండి. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, యు ఆర్ ద పర్ఫెక్ట్ రీడర్. తప్పకుండా ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి 20% చదవడం, 80% గుర్తించుకోవడం, దట్స్ గుడ్ థింగ్. సో బేసిక్గా మనం కంటిన్యూస్గా చదవడం వల్ల మనం ఫస్ట్లో ఏం చదివామో గుర్తుండక మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాల్సి వస్తుంది. సో ఏం చదివాను అది ఏమో ఉండే కదా, ఏమో ఉండే కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలా కాకుండా ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ కాకోకు మనం చదవాలి. చదివి ఆ పారాగ్రాఫ్లో ఏముంది అనేది ఒకసారి రిమెంబర్ చేసుకోండి. సో ఆ పారాగ్రాఫ్ ఎందుకోసం ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ నుంచి మనకి ఏం చెప్పాలనుకుంటుండు. సో ఒక రైటర్ అన్నా కానీ ఒక ఎవరైనా కానీ, సో ఆ పారాగ్రాఫ్ నుంచి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది క్లియర్ కట్గా గుర్తుంచుకుంటే డెఫినెట్ యు ఆర్ ద బ్రిలియంట్ స్టూడెంట్. నెక్స్ట్ థింగ్, స్టడీ లైక్ అనే టీచర్. ఇక్కడ స్టడీ లైక్ అనే టీచర్ అంటే టీచర్ లాగా చెప్పమనని కాదు. సో నీకు వచ్చిన దాన్ని పక్కన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి.
సో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు, నీకు ఉన్నది ఉన్నట్టు నీకు తెలిసింది తెలిసినట్టు. సో బేసిక్గా ఇది ఇలా, సో ఇలా ఇలా చేసుకుంటే ఇలా ఒకరికొకరు కమన్ స్టడీస్ అని అంటారా, కమన్ స్టడీస్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఎందుకంటే వాడికి వచ్చిన ఆలోచన వేరు ఉంటుంది, మనకు వచ్చిన ఆలోచన వేరు ఉంటుంది, వాడు చేసే విధానం వేరు ఉంటుంది, మనం చేసే విధానం వేరు ఉంటుంది. సో ఇలా అందరు కమెంట్స్ చేసి చదువుకోవడం వల్ల, బేసిక్గా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మొత్తంలో గుర్తుండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా మీరు చదివింది ఒక పారాగ్రాఫ్ కాకు, ఒక లైన్ కాకు అవతల వాడికి చెప్పడానికి ట్రై చేయండి. అలాగే మెయిన్ మెయిన్ అండర్లైనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, సో మెయిన్ మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ని గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నించండి. దట్స్ గుడ్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, టైం టేబుల్. సో మీరు ఎంత చదివినా ఎలా చదివినా ఒక ప్రాపర్ టైం టేబుల్ వేలో చదవకుంటే డెఫినెట్గా యు నాట్ కంప్లీట్ ఫర్ ద ఆల్ సబ్జెక్ట్ టు ఫర్ ద ఎండ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ వరకు నువ్వు అన్ని సబ్జెక్టులను చదవలేవు. సో దట్స్ మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఎగ్జామ్ 1 మంత్లో ఉంది. సో 1 మంత్కి ఎంత, 28 డేస్ అనుకో, 30 డేస్ అనుకోండి. సో ఆ 30 డేస్లో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఎన్ని లెసన్స్ నీకు వస్తాయి, ఇంకా ఎన్ని లెసన్స్ నీవు రివైండ్ చేయాలి, సో అన్నీ ఒక ప్రాపర్ వేలో రాసుకొని, సో మార్నింగ్ ఏది చదవాలి, ఈవినింగ్ ఏది చదవాలి, మధ్యాహ్నం ఏది చదవాలి, సో ఏ టైం వరకు నువ్వు ఫ్రీగా ఉంటావు, ఏ టైంలో నీకు వర్క్ ఉంటుంది. సో బేసిక్గా మధ్యలో ఏదైనా వర్క్ వచ్చినా కూడా ఆ వర్క్ అయిపోయినా, ఒకవేళ వర్క్ మీద ఉంటే కూడా ఇంకా నెక్స్ట్ టైం ఏది ఫ్రీగా ఉంటుంది. సో ఇలా మీకు ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకొని చదువుకుంటే డెఫినెట్గా తప్పకుండా సక్సెస్ అవుతాం. సో నెక్స్ట్ థింగ్ ప్రాక్టీస్. సో ఎంతసేపు మీరు చదివిందంతా ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ చేయడం ఇంకొక ఎత్తు. ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నువ్వు ఎంత చదివినా కూడా నువ్వు చదివిన దాన్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక నోట్స్లో రాసింది ఎక్కువ మొత్తంలో గుర్తుంటుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా గ్రామర్ మిస్టేక్స్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏమైనా వర్డ్స్ మిస్ చేసినా మనకు చాలా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా మీరు రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో ఒక థింగ్ చేయండి. సో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ కింద అండర్లైన్ చేయండి. సో మెయిన్ మెయిన్ కీవర్డ్స్ 90% కరెక్షన్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ని చూసి టిక్ చేసి వెళ్ళిపోతారు టీచర్స్. దట్స్ మెయిన్ థింగ్. సో ఎప్పుడైతే ఆ కీవర్డ్స్ మీకు కంటికి కనబడతావో, సో మీరు రాసేటప్పుడు యా ఇది ద బెస్ట్ కీవర్డ్ ఇన్ దిస్ ఆన్సర్ అనిపిస్తుందో, అలాంటి కీవర్డ్స్ కింద అండర్లైన్ చేసిరండి. వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి మన ఆన్సర్ టోటల్గా చదవకుండా ముందే టిక్ చేసి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ థింగ్ చీవింగ్ గమ్. ఈ చీవింగ్ గమ్ అంటే ఏం ఆశ్చర్యంగా అనిపిస్తుందా, ఇదేం గమ్ గురించి చెప్తున్నాను, ఇది బబ్లీ గమ్. సో ఈ బబ్లీ గమ్ మనం చదువుతూ, మీరు బేసిక్గా క్రికెట్ యాడ్స్లో కానీ క్రికెట్ ఐ మీన్ క్రికెట్ చూసేటప్పుడు మీరు బాగా తెలిసే ఉంటుంది, వాళ్ళ నోట్లో నములుతూనే ఉంటారు అదే ఆడేవాళ్ళు ప్లేయర్స్. సో అదే చీవింగ్ గమ్. సో అది ఎందుకు నములుతూ అంటారంటే బేసిక్గా వాళ్ళకు స్ట్రెస్ రాదన్నమాట, ఎక్కువసేపు ఆడతారనమాట. సో అలానే మనం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎక్కువసేపు చదవడానికి, అలాగే చదివింది బాగా గుర్తుండడానికి ప్రూవ్ అయిన ఇది ఒక బెస్ట్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో బేసిక్గా మీరు చదివేటప్పుడు ఎక్కువ మొత్తం లేదా కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నా కానీ, సో దేనికైనా అవుతున్నా కానీ ఒక చీవింగ్ గమ్ ప్యాకెట్ తెచ్చుకోండి. సో మీరు చదివేటప్పుడు అలా ఒకటి ఒకటి నములుకుంటూ చదవండి, డెఫినెట్గా మీరు స్ట్రెస్ ఫ్రీ కాకుండా ఎక్కువ పేపర్ చదువుతారు. సో అది ఇంకా బాగా గుర్తుండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రూవ్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్లీపింగ్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద వరల్డ్. నిద్ర, ఎంత నిద్ర పోతే అంత మంచిది, అంటే మరీ ఎక్కువ నిద్ర పోరాదు కదా. బేసిక్గా 6 to 8 అవర్స్ ఒక మనిషి నిద్ర పోవాలి. సో అలా నిద్రపోతేనే మనం దేనికైనా మన బాడీ ఫ్రీగా ప్రతి ఒక్కదానికి అనుకూలిస్తుంది అనమాట వర్క్ చేయడానికి. సో ఒక రోజు చూడండి మీరు బేసిక్గా ఒక 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే నిద్రపోయి, సో ఆ నెక్స్ట్ డే మీకు ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మన బాడీ సపోర్ట్ చేయదన్నమాట. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, చాలా అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, వేరే వర్క్ చేయడానికి బాడీ అనేది సహకరించదు. సో అందుకోసమే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ప్రశాంతంగా పడుకొని వెళ్ళండి. సో ఎందుకంటే చాలామంది రేపు ఎగ్జామ్ అనగా ఇంకో నిమిషంలో ఎగ్జామ్ అనగా తెగజవుతుంటారు, అలా చదవడం వల్ల ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. సో బేసిక్గా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ప్రశాంతంగా పడుకొని ఫ్రెష్ మైండ్తో రేపు స్నానం చేసుకొని ఫ్రెష్గా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. అయ్యేది అవుతుంది పోయేది పోతుంది, ఎప్పుడే కానీ టెన్షన్ పడకండి, దట్స్ గుడ్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, దట్స్ మెయిన్ థింగ్ అండ్ స్టడీ. సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక మీకు హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మ్యాథ్స్ అంటే వామని నాకు చదవడానికి రాదు, కెమిస్ట్రీ అంటే వామని ఫార్ములాస్ ఉంటాయి, అవి ఉంటే ఫిజిక్స్ అంటే వామని తిక్క తిక్కలేదు, ఇలాంటి ఆలోచన్స్ ఉంటాయి. సో ఇలాంటి వారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని చాలా అంటే చాలా 100% షూర్గా నేను చెప్తున్నాను. సో ఎలా అంటే, సో బేసిక్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తుందంటే, సో మనం ఏదైనా ఒక దాన్ని మన బ్రెయిన్లో ఇమాజినేషన్ చేంజ్ చేస్తామన్నమాట. సో ఎలా అంటే, సో మనం ఏదైనా ఇప్పుడు ఒక 1 థింగ్ చూసింటాం, సో దేన్నైనా కానీ
లైక్ వాట్ బి కాల్డ్, ఇప్పుడు మ్యాథ్స్ అనేది. సో మ్యాథ్స్లో మనకు ఉన్న బ్యాడ్ ఒపీనియన్ ఏంటి, అది ఏమో హార్డ్గా ఉంటుంది, లెక్కలు నాకు రావని. సో మనం దాన్ని చూడంగానే మన బ్రెయిన్లో మన ఇమాజినేషన్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో యా, మ్యాథ్స్ అంటే ఈజీ, సో వీ కెన్ డూ ఎనీథింగ్, ద మ్యాథ్స్ ఈజ్ అంటే సింపుల్ లెక్కలు రా, దాన్ని ఎలాగైనా మనం చేయొచ్చు, కడితే నేను చేస్తాను అని ఇలా మనం దాని ఒపీనియన్ మన బ్రెయిన్లో మార్చుకుంటే మనం డెఫినెట్గా దాని మీద ఇంకా గ్రిప్ వచ్చి ఇంకా బాగా చేయగలం అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తుంది. సో సో ఫైనల్గా దిస్ ఈజ్ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. దిస్ ఇస్ రాకేష్.